ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? మరోసారి ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్న మాట. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తారో వారు వెలుగు సంబంధులు, వారు వెలుగు జీవితం కలిగినటువంటి వారు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించరో వారు చీకటిలో ఉన్నారు. చీకటి సంబంధులు, సాతాను సంబంధులు, సాతాను వారి జీవితంలో అధికారం చేస్తున్నటువంటి వారు. ఈరోజు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇంతకీ మనం వెలుగు సంబంధులమా, చీకటి సంబంధులమా? వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన, చీకటి సాతానుకు సూచన. ఈ జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. వెలుగు సంబంధులుగా మనం పిలువబడ్డాం, వెలుగు సంబంధులుగా మనం ఏర్పరచబడ్డాం, పరలోక సంబంధులుగా జీవించడానికి దేవుని చేత ఏర్పరచబడ్డాం. మరి మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారు వెలుగు సంబంధులు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఎలా జీవించాడు, ఎటువంటి జీవితాన్ని జీవించాడు, ఏ జీవిత విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు? మనం బైబిల్ గ్రంథం మొత్తాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడా కూడా అపవాదికి కానీ, వాని సంబంధులకు కానీ, వాడికి సంబంధించిన క్రియలకు కానీ చోటు అవకాశం ఇచ్చినట్టుగా లేనే లేదు. తండ్రిని మహింపరుస్తూ జీవించాడు, తండ్రి అప్పగించిన బాధ్యతను చేస్తూ జీవించాడు. చిన్న వయసులోనే దేవుని రాజ్యము పట్ల ఆసక్తి, ఆశ కలిగి జీవించాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఎంతోమంది, ఇంత చిన్నవాడైన ఈ బాలుడికి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్నించారు, అడిగారు. వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. దేవుని రాజ్యమును గూర్చి, దేవునికి సంబంధించిన విషయాలను గూర్చి మత పెద్దలతో, అధికారులతో, ధర్మశాస్త్రోపదేశకులతో చర్చిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యము పట్ల, దేవుణ్ణి గూర్చిన విషయాలు తెలుసుకోవడానికి, దేవుని పని చేయటానికి ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు చిన్ననాటి నుండి. యుక్త వయసులో తండ్రికి తల్లికి విధేయుడిగా జీవించాడు. తన సమస్త ప్రవర్తన యందు దేవుడు ఇష్టపడే వ్యక్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవించిన జీవితాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. నీకోసం, నా కోసం ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించాడు, బహు విలువైన జీవితాన్ని జీవించాడు. ఎక్కడా కూడా తన జీవితాన్ని వృధాగా వేస్ట్ చేయలేదు, వృధాగా ఖర్చు చేయలేదు, అనవసరమైన వాటికి తావు ఇవ్వలేదు, అనవసరమైన విషయాలలో తలదూర్చలేదు, అనవసరమైనవి చేస్తూ కాలాన్ని గడపలేదు. చీకటి కానీ, చీకటికి సంబంధించిన పనులు కానీ తన జీవితంలో జరగడానికి ఆస్కారం ఇవ్వలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గురి లక్ష్యం కలిగి వచ్చాడు ఈ లోకంలోకి, ఒక విధానం ప్రకారం జీవించాడు. నిన్ను నన్ను అదే విధానంలో జీవించమంటున్నాడు. నువ్వు నేను అదే విధానంలో జీవించాలి, అదే విధంగా దేవుణ్ణి మహింపరిచే విధంగానే జీవించాలి. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగు జీవితం జీవించాడు, అనగా నీతి జీవితం జీవించాడు. లోకమునకు ఆయన వెలుగై ఉన్నాడు. లోకాన్ని సత్య మార్గంలో, నిత్య జీవపు మార్గంలో వెలిగించగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకాన్ని సత్య మార్గంలో, సన్మార్గంలో నడిపించగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మాత్రమే ధైర్యంగా ఈ మాట చెప్పగలిగాడు, పాపంతో నాకు ఎటువంటి సంబంధం లేదు, పాప సంబంధమైన కార్యాలు ఏవి కూడా నా జీవితంలో లేవని.
ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక విషయాన్ని గమనించండి. ఈ రోజుల్లో చాలామంది ముక్తికి మార్గం చూపేవారు ఉన్నారు, చాలామంది దిశానిర్దేశం చేసేవారు ఉన్నారు, చాలామంది పాప క్షమాపణ కలుగు చేస్తాము అని చెప్పేవారు ఉన్నారు, గురువులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, గొప్ప గొప్ప వారిగా పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఉన్నారు, జరగబోయే విషయాలు తెలియజేసిన వారు కూడా ఉన్నారు, తెలియజేస్తున్న వారు కూడా ఉన్నారు, అనేక పేరు ప్రఖ్యాతులు పొందినవారుగా పిలువబడ్డవారు చాలామంది ఉన్నారు. ఏ వ్యక్తి అయినా నేను నీతిగా జీవించాను, నన్ను వెంబడించి నీతిగా జీవించండి అని చెప్పగలిగాడా? నీతి మార్గంలో నేనున్నాను, నేను పరిశుద్ధుడిగా బ్రతికాను, మీరు నాలా బ్రతకండి అని చెప్పాడా? పాపాన్ని క్షమించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వటానికి, పరలోకానికి చేర్చడానికి, పాపముల నుండి విముక్తి కలగజేయటానికి ఏ వ్యక్తికైనా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? ఒక వ్యక్తి పాపాలను క్షమించగలడా? క్షమించలేడు. కానీ పాపములను క్షమించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తుకు అధికారం ఉన్నది. నిన్ను నన్ను క్షమించడానికి ఆయనకు మాత్రమే అధికారం ఉంది. ఆయన సత్య సంబంధి, ఆయన సత్యమును అనుసరించి నడిచినటువంటి వ్యక్తి, సత్యాన్ని అనుసరించి జీవించాడు. నేనే మార్గము సత్యము జీవము అన్నాడు, నీతిని అనుసరించి జీవించాడు. ఏ రోజు కూడా తన జీవితంలో అబద్ధం చెప్పలేదు, ఏ రోజు కూడా తన జీవితంలో అసత్యాన్ని జరగనీయలేదు. సత్య సంబంధిగానే జీవించాడు, సత్య మార్గంలోనే నడిచాడు, వెలుగు సంబంధిగానే జీవించాడు, దేవుణ్ణి మహింపరిచే పనులే చేశాడు, దేవునికి ఇష్టం కలిగే విధంగానే తన జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు, జీవించాడు, విధేయత నేర్చుకున్నాడు, బహుగా ప్రయాసపడ్డాడు, ఏది దొరికితే దాన్ని తిన్నాడు. నాకు ఇది కావాలి, నాకు ఇది తెచ్చిపెట్టానని ఎవరిని అడగలేదు. దేవుని కుమారుడై ఉండి కూడా తలవాల్చుకోవటానికి స్థలము లేక అనేకసార్లు ఆయన క్రిందనే విశ్రాంతి తీసుకున్నాడు, బహుగా కష్టమైన జీవితాన్ని అనుభవించాడు, ఎంతో మాదిరికరమైన జీవితాన్ని మనందరికీ కనపరిచాడు. ఎందుకోసం? ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు నాకు మాదిరి ఉంచడానికి ఆ విధంగా చేశాడు. నువ్వు నేను ఆయన మార్గంలో నడవాలని ఆశించాడు కాబట్టి దేవుడు నీకు నాకు మార్గాన్ని, దిశానిర్దేశత్వాన్ని వివరించాడు, బోధించాడు, నీతి మార్గంలో నడవండి అని చెప్పాడు. నేనే మార్గము సత్యము అని అన్నాడు. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. నిన్ను నన్ను ఆయన పరలోకానికి చేర్చగలడు, నీకు నాకు ఆయన క్షమాపణ అందించగలడు. ఈరోజు చాలామంది వారు చేసినటువంటి తప్పులను, వారు చేసినటువంటి అక్రమమైన పనులను కప్పిపుచ్చుకోవడానికి, కడుక్కోవడానికి అనేక ముక్తి మార్గాలు వెతుక్కుంటున్నారు. పుణ్యక్షేత్రాల్లో దాన ధర్మాలు చేస్తే పాపాలు కొట్టివేయబడతాయి, పవిత్ర స్థానాలు చేస్తే పాపాలు కొట్టుకుని పోతాయి. ఇప్పటి వరకు మేము చేసినటువంటి పాపాలు తీసివేయబడాలంటే దాన ధర్మాలు, అనేకమైనటువంటి విహార స్థలాలకు తిరిగి మాకు తోచినటువంటి సహాయాలు అక్కడ చేస్తే మాకు పాపక్షమాపణ కలుగుతుంది అని భ్రమపడేవారు చాలామంది ఉన్నారు. దయచేసి ఒక విషయం గమనించండి, మనిషిని చేసింది దేవుడు, మనిషి కోసం ప్రాణం పెట్టింది దేవుడు, మనిషిని అమితంగా ప్రేమించింది దేవుడు, మనిషి నశించిపోతుంటే ఆ మనిషిని రక్షించాలని ఆశించింది కూడా దేవుడే. అలా ఆశించిన దేవుడు, ఒక మనిషిని రక్షించటం కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఒక మనిషిని క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్న దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే ఒక వ్యక్తిని పాపం నుండి విడిపించగలడు, ఒక వ్యక్తికి శాంతిని అనుగ్రహించగలడు, ఒక వ్యక్తికి సమాధానం అనుగ్రహించగలడు. ఈ రోజుల్లో చాలామంది నెమ్మది కోసం, సమాధానం కోసం ఆస్తిపాస్తులు కలిగి ఉన్నప్పటికీ హృదయంలో నెమ్మది లేకుండా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హృదయంలో శాంతి సమాధానం లేకుండా బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లోకపరమైన వినోదాల ద్వారా శాంతిని, నెమ్మదిని, సమాధానకరమైన జీవితాన్ని పొందుకోవడానికి ప్రయాసపడేవారు చాలామంది ఉన్నారు. ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో శాంతి సమాధానాన్ని పొందుకోలేడు. దేవుడు అనుగ్రహించే శాంతి సమాధానకరమైన శాంతి, పాపములు క్షమించబడనివనే శాంతి, నెమ్మది కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితంతో కూడిన శాంతి, నెమ్మదితో కూడిన శాంతి ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అనుగ్రహించగలరు. ప్రియ సహోదరుడా, ఇటువంటి శాంతిని కలిగి ఉన్నావా?
ఎవరైతే తన్ను ఆశ్రయిస్తారో అటువంటి వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నాడు దేవుడు. దేవుడి మీద ఆధారపడుతున్నావా? పూర్ణ శాంతిని నువ్వు పొందుకుంటావు. ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు, ఏవేవో చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చోటనే కలిగి ఉన్న స్థితిని బట్టి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు. కలిగి ఉన్న పాపాలను క్షమించమని దేవునికి అవకాశం ఇవ్వు. క్షమించమని దేవుణ్ణి అడుగు. ఆయన క్షమిస్తాడు, నిన్ను తన వారసుడిగా వారసురాలిగా చేసుకుంటాడు, నీకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఆ విధంగా రక్షించబడిన వారమే మనం. ఆ విధంగా దేవుని చేత రక్షించబడిన జీవితమే ఇది. ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు? ఎటువంటి జీవితం జీవించడానికి ఆసక్తి కలిగి ఉంటున్నావు? వెలుగు సంబంధమైన జీవితం జీవిస్తున్నావా, లేక చీకటి సంబంధమైన పనులు చేస్తున్నావా? స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు, నీతిగా జీవించటం, పరిశుద్ధంగా బ్రతకటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం, దేవుని సేవ చేయటం, దేవుని గురించి అనేక మందికి తెలియజేయటం, నీ జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకంలో అనేక మంది తెలుసుకునే విధంగా చేయటం, ఇవన్నీ కూడా వెలుగు సంబంధమైన పనులు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేక మందిని త్రిప్పుదురో వారు ఆకాశ మండలంలోని నక్షత్రములను పోలి ఉందరని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని, నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడని, సమాధానాన్ని ప్రసాదించగలిగిన దేవుడు ఉన్నాడని, దుఃఖాన్ని తీసివేయగలిగిన దేవుడు ఉన్నాడని తెలియజేయగలుగుతున్నావా? నీ తోటి సహోదరులకు తెలియజేయగలుగుతున్నావా? దేవుని గురించి ప్రకటించగలుగుతున్నావా? దేవుని గురించి నీ జీవితం ద్వారా తెలియజేయగలుగుతున్నావా? నువ్వు జీవించేటటువంటి వెలుగు సంబంధమైన జీవితాన్ని బట్టి దేవుని గురించి అనేక మంది తెలుసుకోగలుగుతున్నారా? నీ ప్రవర్తన ద్వారా తెలుసుకోగలుగుతున్నారా? ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. రక్షించబడ్డావుగా? ఎంతో కాలంగా విశ్వాసిగా జీవిస్తున్నావుగా? నామకార్థ విశ్వాసిగా జీవిస్తున్నావుగా? అయినప్పటికీ యేసుక్రీస్తుతో నీకు ఎటువంటి సంబంధం లేదు. మరి అలాంటప్పుడు నీ జీవితం ద్వారా దేవుని నామం ఎలా మహింపరచబడుతుంది? మరి అలాంటప్పుడు ఎవరు నీ గురించి నిన్ను బట్టి దేవుణ్ణి తెలుసుకుంటారు? అందుకే నిన్ను బట్టి దేవుని తెలుసుకోలేకపోతున్నారు. దేవుని గురించిన ఆలోచన కూడా చాలామందికి రావటం లేదు. నీ జీవితాన్ని చూసినప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతున్నావు. చాలామంది ఈ రోజుల్లో కాంప్రమైజ్ అయిన జీవితాన్ని జీవిస్తున్నారు, సర్దుకుపోయే జీవితాన్ని జీవిస్తున్నారు. ఒక కుటుంబంలో ఐదుగురు ఉన్నప్పుడు, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి అతనికి ఆస్కారమే దొరకటం లేదు. ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఆశ ఆసక్తి అతనిలో ఉండటం లేదు. లోకానుసారమైన జీవితం, తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నాడు, వినోదాలకు తావిస్తున్నాడు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోతున్నాడు. ఏదో చేయాలంటే చేశాము, చదవాలంటే చదివాము, వెళ్ళాలంటే వెళ్ళాము, అంతే. ఇటువంటి నామకార్థమైన జీవితం జీవించినప్పుడు ఏ విధంగా నీ ద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది? ఏ విధంగా నీ జీవితంలో జీవపు వెలుగు కనబడుతుంది? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు నేను రక్షించబడ్డాం. దేవుని కృప ద్వారా, ఉచితమైన ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం. రక్షించబడ్డాంగా, ప్రభువైన యేసుక్రీస్తును కలిగి జీవిస్తున్నాంగా. మరి అటువంటి మనము వెలుగు సంబంధులుగా జీవించాలిగా. ప్రభువైన యేసుక్రీస్తు మనలో ఉన్నట్లయితే, మన జీవితంలో ఉన్నట్లయితే, ఆయన మన జీవితం ద్వారా పైకెత్తబడతాడు, అనేక మందిని ఆకర్షిస్తాడు, అనేక మంది మన జీవితాన్ని చూసి ప్రభావితం చెందుతారు. ఇతనిలో బహు నెమ్మది ఉన్నది, ఇతనిలో చాలా సమాధానం ఉన్నది, ఇతని జీవితం బహు మాదిరికరమైనదిగా ఉన్నది. లోకానుసారమైన జీవితానికి ఇతని దగ్గర అవకాశం లేదు. లోకపరమైన పనులు చేయడానికి ఇతను ముందడుగు వేయడు, ప్రత్యేకంగా జీవిస్తాడు. ఏది ఏమైనప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాడు. ప్రత్యేకమైన జీవితాన్ని అతను ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జీవిస్తున్నాడు. అతని దగ్గర నాకు నెమ్మది దొరుకుతుంది. అతను ఇచ్చే ఆదరణకరమైన మాటలు నా జీవితాన్ని ఎంతో ఆదరించాయి, ఎంతగానో నా జీవితాన్ని ప్రభావితం చేశాయని చెప్పగలరా? నీ ద్వారా అటువంటి వెలుగు సంబంధమైన జీవితాన్ని నువ్వు జీవించావా? లేదే, కాంప్రమైజ్ అయిన జీవితాన్ని జీవిస్తున్నావే. దేవుని నామాన్ని మహింపరిచే జీవితం జీవించావా? లేదే, చీకటితో కూడిన జీవితం, చీకటి పనులు ఎవ్వరూ చూడకుండా చీకటి జీవితాన్ని అలవాటు చేసుకున్నాం. అక్రమమైన సంపాదన, చెడిపోయిన జీవితం. రక్షించబడిన విశ్వాసివి, రక్షించబడిన దేవుని బిడ్డవి నీవు, పాటలు పాడేటటువంటి వ్యక్తివి నీవు, దేవుని వాక్యాన్ని సంఘంలో బోధించేటటువంటి వ్యక్తివి నీవు, సంఘ కాపరిగా ఉండేటటువంటి వ్యక్తివి నీవు, సంఘాన్ని ఒక క్రమంగా దేవుని యొక్క మార్గంలో నడిపించే వ్యక్తివి నీవు. మరి ఏది నీ మాదిరికరమైన జీవితం?
నువ్వు జీవించేటటువంటి జీవితాన్ని బట్టి ఎంతమంది దేవుడి దగ్గరికి రాగలుగుతున్నారు, ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తుని తెలుసుకోగలుగుతున్నారు, ఎంతమంది దేవునికి తమ జీవితాన్ని అప్పగించుకోగలుగుతున్నారు, ఎంతమంది సమర్పణతో కూడిన జీవితాన్ని జీవించగలుగుతున్నారు. లేదే, భక్తిపరుడిగా ఉంటున్నావు, విశ్వాసిగా ఉంటున్నావు, దేవుని బిడ్డగా కొనసాగిపోతున్నావు, కానీ అంతరంగంలో చెడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నావు, బహుదూరంగా జీవిస్తున్నావు, దేవునికి నీకు ఎటువంటి సంబంధం లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు, చీకటితో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావు. రాత్రి అయితే చాలు, చీకటితో కూడిన జీవితం అలవాటైపోతుందని, నీ స్నేహితులతో కలిసి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోతున్నావు, మందు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నావు, స్నేహితులతో కలిసి తిరగడానికి వెళ్తున్నావు, షికారులకు వెళ్తున్నావు, అనేక ప్రాంతాల్లో విహారాలు చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నావు, వికారమైన చేష్టలు చేస్తున్నావు. చెడిపోయిన జీవితం ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందో ఆ లక్షణాలన్నింటినీ నువ్వు కలిగి జీవిస్తున్నావు. నువ్వెవరువు? క్రైస్తవుడు. నువ్వెవరువు? క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తివి. మరి నీకు ఇటువంటి జీవితం తగునా? నువ్వు ఇటువంటి జీవితం జీవించడానికి అసలు ఏమాత్రమైన అవకాశం ఉందా? లేదు. కానీ ఎందుకు జీవిస్తున్నావు? ఎవరు చూడట్లేదుగా, ఎవరు నిన్ను గురించి అడగట్లేదుగా, దేవుడు నిన్ను శిక్షించట్లేదుగా, దేవుడు నిన్ను ప్రశ్నించటం లేదుగా. అదే నీ ధైర్యం. చేసిన పాపములకు, చేస్తూ వస్తున్న పాపములకు శిక్ష కలగకపోవటం చూసి భయం విడిచి పాపం చేస్తారని ఉంది. అటువంటి జీవితాన్ని నువ్వు అలవాటు చేసుకున్నావు, అటువంటి విచ్చలవిడి జీవితాన్ని అలవాటు చేసుకున్నావు. దేవుని పేరిట డబ్బు సంపాదిస్తున్నావు కదా, దేవుని కోసం జీవిస్తూ దేవుని సేవ చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించుకోవట్లేదా, అక్రమమైన జీవితం కలిగి ఉండట్లేదా, మొహపు చూపులు నువ్వు కలిగి ఉండటం లేదా? దేవుని సేవకుడు కదా నువ్వు, మరి నువ్వు ఇటువంటి చూపులు చూడటం ఎంతవరకు న్యాయం? న్యాయం కాదు కదా. సంఘాన్ని నడిపించవలసిన వ్యక్తివి కదా, మాదిరికరమైన జీవితం నువ్వు కలిగి ఉండవలసిన వాడువు కదా. కుటుంబానికి, నీ కుటుంబానికి, సంఘానికి మాదిరికరంగా జీవించాలి, దేవుణ్ణి మహింపరుస్తూ జీవించాలి, దేవుని నామం నీ ద్వారా మహింపరచబడాలి. అది మాత్రమే దేవుణ్ణి నీ నుండి ఆశిస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యంతో కూడిన జీవితం, ఇష్టానుసారంగా తింటున్నావు, ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, ఏం చేయాలనిపిస్తే అది చేస్తున్నావు, ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటున్నావు, ఏ మాత్రం లెక్క లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, విలువ ఇవ్వని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, దేవుని నామానికి అవమానం కలిగించే విధంగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసుక్రీస్తు అటువంటి జీవితం జీవించలేదే. ఆయన వెలుగు, లోకమునకు వెలుగై అన్నాడు. ఆయనను వెంబడించే నువ్వు నేను వెలుగు సంబంధులుగా ఉండాలి. ఆయనను మనం కలిగి జీవిస్తున్నట్లయితే మన జీవితంలో ఆయన కనిపిస్తాడు, మన జీవితంలో ఆయన ఇతరులు మన జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తును చూడగలుగుతారు. అటువంటి జీవితం దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. కానీ ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులైనప్పటికీ, ఎంతో కాలంగా భక్తి జీవితం జీవిస్తున్న వారైనప్పటికీ నామకార్థమైన జీవితం జీవిస్తున్నారు, చెడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నారు, చెడు అలవాట్లతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారు, చీకటి సంబంధమైన పనులు చేస్తున్నారు, సాతాను సంబంధమైన క్రియలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ కూడా దేవుని సేవ కూడా చేస్తున్నారు, దేవుని పాటలు కూడా పాడుతున్నారు, దేవుని వాక్యాన్ని కూడా అందిస్తున్నారు, అనేక మందికి నీతి సూత్రాలు కూడా బోధిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది న్యాయమైంది కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో. ఇప్పటి వరకు నువ్వు వెలుగు సంబంధిగా జీవించలేదు, చీకటిలో జీవించావు. చీకటిలో జీవిస్తూ చీకటితో కలిసిపోయి సాతాను యొక్క ఆధీనంలో, సాతాను చేతి క్రింద అబద్ధములతో కూడిన జీవితం నువ్వు జీవిస్తూ వెలుగు సంబంధిని అనుకున్నావు, దేవుణ్ణి మహింపరిచే జీవితం నాలో ఉంది అనుకుంటున్నావు. కానీ నీలో దేవుణ్ణి మహింపరిచే జీవితం లేదు. అసలు నీకు దేవునికి సంబంధమే లేదు. దేవుణ్ణి నిన్నెప్పుడో విడిచిపెట్టేశాడు. అటువంటి విడిచిపెట్టబడిన జీవితమే సొలొమోను జీవించాడు. కామాతురత కలిగి, చెడిపోయిన ప్రవర్తన కలిగి, దేవుడిచ్చిన రాజ్య అధికారాన్ని పక్కన పెట్టేసి ఇష్టానుసారమైన జీవితానికి సొలొమోను అవకాశం ఇచ్చాడు. ఫలితం, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, దేవునిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు అధికారాన్ని ఇచ్చాడు సొలొమోనుకి. ఎవ్వరికీ ఇవ్వనటువంటి గొప్ప అధికారాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. ఎవ్వరికీ ఇవ్వనటువంటి జ్ఞానాన్ని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు.
ఏ ఒక్క రాజుకు కలగజేయనటువంటి ఆధిక్యతను దేవుడు సొలొమోనుకు కలగజేశాడు. ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా జీవించాడే, ఏ మాత్రం దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితం జీవించడానికి సొలొమోను ఇష్టం కలిగలేడే. మరి అటువంటి జీవితం జీవిస్తూ, చీకటి సంబంధమైన పనులు చేస్తూ జీవిస్తూ, దేవుడు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా జీవించాడు. దానికి ఫలితంగా శిక్షను కొని తెచ్చుకున్నాడు, నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు, కష్టాన్ని తీసుకొచ్చుకున్నాడు. ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తున్నావేమో. దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ నీ జీవితాన్ని సరిచేసుకోవట్లేదు. దేవుడు నిన్ను సరిచేస్తున్నప్పటికీ సరిచేయబడటానికి ఇష్టపడట్లేదేమో. చీకటితో కూడిన జీవితాన్నే జీవిస్తున్నావేమో. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఒకవేళ హఠాత్తుగా నీ మీదకు నాశనం రాబోతుందేమో, దేవుని ఉగ్రత రాబోతుందేమో, దేవుని యొక్క శిక్ష నీ మీదకు దిగి రాబోతుందేమో, జాగ్రత్త, నిన్ను నువ్వు సరిచేసుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో. అసలు నీ జీవితం దేవునితో అనుసంధానం చేయబడిందా లేదా, దేవుడు ఆశించిన విధంగా నీ జీవితం ఉన్నదా లేదా, సాతాను సంబంధమైన క్రియల్లో ఉన్నావా, దేవునితో నువ్వు జీవిస్తున్నావా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ పిలుపును గురించి జాగ్రత్త పడండి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన జీవితం, దేవుడు నీకు అనుగ్రహించిన భాగ్యం, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం జాగ్రత్తగా వాడుకోగలుగుతున్నావా, వెలుగు సంబంధమైన జీవితం జీవించగలుగుతున్నావా, దేవుణ్ణి మహింపరచగలిగిన జీవితం జీవించగలుగుతున్నావా, లేదా ఎటువంటి జీవితం జీవిస్తున్నావు, ఎటువంటి ఆశలు ఆసక్తులు, ఎటువంటి ఆశలు ఆశయాలు నువ్వు కలిగి ఉంటున్నావు, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, అటువంటి జీవితమే సంసోను కూడా జీవించాడు. అటువంటి జీవితమే సంసోను జీవించి నాశనం చేయబడ్డాడు. దేవునికి జీవించవలసిన వాడు, దేవునికి మహిమకరంగా జీవించవలసినటువంటి వాడు సంసోను. దేవుని ప్రజల పక్షమున నిలబడవలసినటువంటి వాడు సంసోను. ఒక స్త్రీ కోసం, ఒక స్త్రీ పట్ల వ్యామోహం కలిగి పదే పదే స్త్రీలను చూస్తూ కామాతృత కలిగిన వాడై దేవుని యొక్క పిలుపును, దేవుడిచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టి పిలుపును పోగొట్టుకున్నాడు, శ్రేష్టమైన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. మహాబలాఢ్యుడిగా పిలువబడినటువంటి సంసోను, గాడిద దవడ ఎముకు తీసుకుని 1000 మందిని చంపినటువంటి సంసోను దేవుడి పిలుపును పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన మహాభాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. కారణ జన్ముడుగా జన్మించినటువంటి సంసోను శ్రేష్టమైన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, చీకటి సంబంధిగా జీవించాడు. దేవుని కోసం జీవిస్తాడని, దేవుని నామాన్ని మహింపరుస్తాడని, ఫిలిస్తీన్లను రక్షిస్తాడని, ఫిలిస్తీన్లకు భయకారణంగా ఉంటాడని, ఇస్రాయేలీలకు అండగా ఉంటాడని దేవుడు సంసోను నేర్పరుచుకుంటే ఏ మాత్రం దేవుడి యందు కృతజ్ఞత కలిగిన జీవితం సంసోను జీవించడానికి ఇష్టపడలా. గాజాకు వెళ్ళాడు, ఒక స్త్రీని చూశాడు. తిమ్నాతుకు వెళ్ళాడు, మరొక స్త్రీని చూశాడు. వేశ్యలతో సహవాసం చేశాడు, అన్య స్త్రీని పెండ్లి చేసుకున్నాడు, ఇష్టానుసారమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నాడు. ఏమాత్రం దేవునికి, దేవుని ఇష్టానికి, తల్లిదండ్రులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుని నామాన్ని అవమానపరిచే వ్యక్తిగానే జీవించాడు. చీకటితో కూడిన జీవితాన్ని సంసోను జీవించాడు. సొలొమోను కావచ్చు, సంసోను కావచ్చు, ఇంకా బైబిల్లో అనేక మంది ఉన్నారు, లోకానుసారమైన జీవితం జీవించారు, చీకటితో కూడిన జీవితాన్ని జీవించారు, సాతానుకు సంబంధించిన క్రియలతో జీవించారు. యూదా ఇస్కరియోతు కావచ్చు, వీరందరూ కూడా సాతానుకు సంబంధించిన జీవితాన్ని జీవించారు, చీకటితో కూడిన జీవితాన్ని జీవించారు, దేవుని నామానికి అవమానం కలిగించే జీవితాన్ని జీవించారు. సంసోను తప్పు తెలుసుకుని దేవుని క్షమాపణ అడిగాడు, దేవుని చేత అంగీకరించబడ్డాడు. సొలొమోను దేవుని క్షమాపణ అడగలేదు, దేవుణ్ణి క్షమాపణ అడగాలన్న ఆలోచన కూడా తనకు రాలేదు. యూదా ఇస్కరియోతు దేవుణ్ణి క్షమాపణ అడగలేదు, దేవుణ్ణి క్షమించమని అడగలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు కూడా చీకటితో కూడిన జీవితాన్ని జీవిస్తున్నావా, లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావా, చెడు అలవాట్లతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? అయితే ఈరోజు నీకు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. చేస్తూ వస్తున్న పాపాన్ని విడిచిపెట్టు, జీవిస్తూ వస్తున్నటువంటి అక్రమమైన జీవితాన్ని విడిచిపెట్టు, అక్రమ సంబంధాన్ని విడిచిపెట్టు, సక్రమమైన జీవితాన్ని అలవాటు చేసుకో. దేవుడు నీ ద్వారా మహిమ పొందుకుంటాడు. వెలుగు సంబంధిగా నువ్వు జీవిస్తావు, వెలుగు సంబంధిగా నువ్వు జీవించినట్లయితే దేవుడు నీకు తన కృపను దయచేస్తాడు.
తద్వారా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుని కోసం జీవించడానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజే నీ జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుంటావా? నీ స్థితి ఏమైనా కావచ్చు, ఎంతకాలంగా నువ్వు పాపంలో జీవిస్తున్న వ్యక్తివైనా కావచ్చు, నామకార్థ భక్తుడిగా కొనసాగుతున్న వాడివైనా కావచ్చు, నీ జీవితాన్ని ఈరోజు నువ్వు దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు నీ జీవితాన్ని క్షమించి నూతనపరిచి తన కోసం మరలా జీవించేటటువంటి అవకాశం దేవునికి దయచేస్తాడు. ప్రార్థన చేస్తావా? అడుగుతావా? సమర్పించుకుంటావా? లేదా సమర్థించుకుని వెళ్ళిపోతావా? సమర్థించుకుని వెళ్ళిపోతే శిక్ష పొందుకోక తప్పదు. సమర్పించుకుని సరిచేసుకుంటే దేవుని నామాన్ని మహిమపరచట జరుగుతుంది. కనుక దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకొని క్షమాపణ పొందుకొని ఆయన ద్వారా ఆయనను మహిమపరిచే జీవితం, వెలుగు సంబంధిగా జీవించే జీవితం పొందుకుంటావా? కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీ కొందనములు స్తోత్రాలు. లోకమునకు వెలుగైన నువ్వు, నిన్ను కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయండి. ప్రభువా, నువ్వు లోకమునకు వెలుగుగా జీవించావు, తండ్రిని మహింపరుస్తూ జీవించావు. నీ జీవితం ద్వారా తండ్రి అని దేవుడు సంతోషించాడు, అలాగే మా జీవితం ద్వారా నువ్వు కూడా సంతోషించాలి. చేస్తున్న సేవను బట్టి, జీవిస్తున్న జీవితాన్ని బట్టి, కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి నీ నామం మహింపరచబడాలి ప్రభువా. అటువంటి కృపను దయచేయండి. ప్రాముఖ్యంగా ప్రభువా, విశ్వాసులుగా జీవిస్తున్న మేము నీ నామాన్ని మహింపరిచేవారిగా ఉండటానికి సహాయం దయచేయండి. ఎన్నోసార్లు నిన్ను గాయపరిచాం, ఎన్నోసార్లు చీకటితో కూడిన జీవితాన్ని జీవించటం ద్వారా నిన్ను బాధ పెట్టాము నాయన. అటువంటి జీవితాన్ని మా నుంచి దూరం చేసుకుంటున్నాం, నీకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. కృతజ్ఞత కలిగి, సమర్పణ కలిగి చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వెలుగు సంబంధులుగా ప్రభువా మహిమ జీవితం జీవించే కృపను మాకు దయచేయమని, మరలా మమ్మల్ని మీ కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించి నీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీ అందరికి వందనాలు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మీరు ప్రార్థన అవసరతలు తెలియజేయవలసినటువంటి నంబర్ 9492675843. మీ ప్రార్థన అవసరతలు ఈ క్రింది చిరునామాకు తెలియజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరొకసారి దేవుని చిత్తమైతే మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడి కృప మనందరికీ తోడైండు నడిపించునుగాక.